కర్నూలు జిల్లా డాన్ పట్టణంలో ప్రభుత్వ నిబంధనలకు విరుద్ధంగా ఆన్లైన్ క్లాసుల అడ్మిషన్ల ఫీజు వసూలు చేస్తున్న నారాయణ స్కూల్పై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని విద్యార్థి సంఘం నాయకులు డిమాండ్ చేశారు. డోన్ పట్టణంలోని నారాయణ విద్యా సంస్థ వారు ప్రభుత్వ నిబంధనలకు విరుద్ధంగా అడ్మిషన్ ఫీజులు వసూలు చేస్తున్నారని సమాచారం తెలుసుకున్న విద్యార్థి సంఘం నాయకులు మీడియా మిత్రులకు సమాచారం అందించారు. దీంతో వారు ప్రిన్సిపాల్ ను కరోనా సమయంలో విద్యార్థుల తల్లిదండ్రుల నుండి ఫీజులు వసూలు చేయవద్దని అడగగా అక్కడ ఉన్నటువంటి రిసెప్షనిస్ట్ అయిన మహిళ తన భర్త డోన్ విద్యాశాఖలో పనిచేస్తున్నాడని ఫోటోలు వీడియోలు తీయొద్దు అంటూ మీడియా మిత్రుల సెల్ ఫోన్ లాక్ అవడమే కాక దేశా నిర్భయ కేసులు పెడతారంటూ విద్యార్థి సంఘం నాయకులను మీడియా సిబ్బందిని బెదిరించారని అంతేకాకుండా ప్రిన్సిపాల్ కూడా ఆన్లైన్ క్లాసులు నిర్వహిస్తామని తెగేసి చెప్పారని ఈ విషయమై విద్యార్థి సంఘం నాయకులు విద్యాశాఖ అధికారులకు ఫిర్యాదు చేసినా స్పందన కొరవైందని ఆన్లైన్లలో క్లాసులు నిర్వహిస్తున్న ఇలాంటి కార్పొరేట్ విద్యా సంస్థలపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. మాట్లాడుకోవాలి ఎంత ఎక్కడికి మాట్లాడినా మీరు బయట అవసరం లేదు అదే అదే ఏం చేస్తారు.